మొదటిక ప్రజా యుద్ధ నౌక ప్రముఖ గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. జీవితమంతా ఉద్యమాలతో మమేకమైన గద్దర్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో అభిమానులు, ప్రజా సంఘాల ప్రతినిధులు శోకసంతరంలో మునిగిపోయారు. మరోవైపు గద్దర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. రేపు ఉదయం ఎల్బీ స్టేడియం నుండి 7 గంటలకు గద్దర్ అంతిమయాత్ర స్టార్ట్ అవుతుంది. నేరుగా అల్వాల్లోని గద్దర్ సొంత స్కూల్ మహాబోధి స్కూల్కి పార్థివ దేహాన్ని తీసుకొస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను చేపట్టారు. ఇక గద్దర్ మృతిపై ఇప్పటికే ఉద్యమకారులు, రాజకీయ నేతలు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ శేషయ్య దంపతులకు 1949లో గద్దర్ జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిన గద్దర్ ప్రజా ఉద్యమాలకు ఆకర్షితుడై నక్సలిజం బాటను అనుసరించారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ పార్టీపై అభిమానంతో గద్దర్ తన పేరు మార్చుకున్నారు. '1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావజల వ్యాప్తి కోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. బుర్రకథ ద్వారా తెలంగాణ వాదాన్ని ప్రజలకు వివరించారు. 1972లో జననాట్య మండలి ఏర్పడింది. పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించేందుకు గద్దర్ పాటలు దోహదపడ్డాయి. 1975లో గద్దర్ బ్యాక్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాశారు. కెనరా బ్యాంక్లో క్లర్క్గా చేశారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. భార్య పేరు విమల. ఆయనకు 3 పిల్లలు, సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. చంద్రుడు 2003లో అనారోగ్యంతో మరణించాడు. మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో గద్దర్ నటించారు. యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను పాడారు. 1984లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచడిలో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. ఇక ఒగ్గు కథ, బుర్రకథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం కలిగించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లోనూ గద్దర్ ప్రదర్శనలు ఇచ్చారు. గద్దర్ పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉంటాయి. మర్రి చెన్నారెడ్డి 2వసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్పై ఉదాహరణగా వ్యవహరించారు. నిషేధం ఎత్తివేశారు. 1990 ఫిబ్రవరి 18న జననాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు 2 లక్షల మంది హాజరయ్యారు. నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవర రావులను తమ ప్రతినిధులుగా పంపారు. బూటకపు ఎన్కౌంటర్లను గద్దర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ గళమెత్తారు. సుదీర్ఘకాలం నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన గద్దర్ అనంతరం జనజీవన స్రవంతిలోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1990వ దశకంలోనే మలిదశ పోరాటంలో భాగస్వామి అయ్యారు. 1997లో ఏప్రిల్ 6న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో తన ఒంట్లో ఒక బుల్లెట్ అలాగే ఉండిపోయింది. అది తీసేస్తే ప్రాణాపాయం అని వైద్యులు బుల్లెట్ తొలగించలేదు.
గద్దర్ అంటేనే పాటకు పర్యాయ పదం. తన బ్రతుకంతా సుదీర్ఘ పోరాటం, జీవితం తుది వరకు ప్రజల ప్రక్షాన నిలబడిన పోరు కేరటం, జనం గుండె చప్పుడు, ఇటీవల సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా మా భూములు మాకే నినాదంతో యాత్రలో పాల్గొన్నారు, జనం గుండె చప్పుడుగా నిలిచారు. ఇటీవల గుండె సమస్యతో అమీర్పేట్లోని అపోలో స్ట్రైక్ స్పెక్ట్రో హాస్పిటల్లో చేరారు. జూలై 20 నుంచి చికిత్స పొందుతూ కాస్త కోలుకున్నారు, కానీ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. గద్దర్ పాడిన పాటల్లో అమ్మా తెలంగాణమా అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. తెలంగాణలోని వనరులు విధ్వంసంపై పాట అద్భుతంగా ఆలపించారు. ఒరే రిక్షా సినిమాలో నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది. అయితే ఆ అవార్డును గద్దర్ తిరస్కరించారు. జై బోలో తెలంగాణ సినిమాలో మరోసారి వెండి తెరపై కనిపించారు. పొడుస్తున్న పొద్దు మీద పాట ఆయనే రాసి పాడి అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. గద్దర్కు ఈశ్వరీబాయ్ మెమోరియల్ సెంచరీ అవార్డు వచ్చింది.